బ్రతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లి అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. కువైట్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు నానా కష్టాలు పడుతున్నాడు. ఓ సీటు వద్ద ఆనకర్ల రవి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇండియాకు వెళ్లడానికి నిరాకరించడమే కాకుండా పని చేయకపోతే ఇసుకలో పూడ్చి పెడతానని బెదిరించాడని బాధితుడు వీడియో తీసి తన ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో రవి కుటుంబ సభ్యులు తమ వాడిని ఎలాగైనా ఇండియాకు రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. వీళ్ళకి తెలిసిన పోలీసులు ఉన్నారు సరిగ్గా, వాళ్ళ చేత రికమెండేషన్ చేయించుకొని నన్ను కొట్టినా నాకు మార్చేస్తున్నారు సార్. బండి రిపేర్ వేస్తే పోలీస్ స్టేషన్ వేపిస్తున్నారు సార్. మూడు నెలలకి టికెట్ ఇస్తే సార్. నేను 5 నెలల దాకా రాలేదు సార్. 5 నెలల తర్వాత ఫోన్ చేసింది సార్. ఫోన్ చేసి నీకు 2 లక్షలు డబ్బు ఇస్తాను, నీకు చేతులు పంచుతాను రవి, నువ్వు రా అంది సార్. నాకు ఇంటి దగ్గర బాకీ లోన్లు పెట్టి ఆశపడ్డాను సార్. ఆశపడి నేను కొంత దూరం వచ్చాను సార్. సార్ వచ్చిన తర్వాత 2 నెలలు బాగానే ఉన్నాను సార్. ఒకసారి బండి రిపేర్ వచ్చింది సార్. వీళ్ళకి తెలిసిన ఆయన ఎవరో అంటే సార్, పోలీస్ స్టేషన్లో ఉంటాడు పోలీస్ సార్. ఆయన పట్టుకొని కొట్టాడు సార్ పోలీస్ స్టేషన్ వేసి. అయినా పర్లేదులే, నాకుంటే బాధలు ఇదంతా అనుకొని ఉండిపోయాను సార్. మళ్ళీ మొన్న 4 రోజుల కిందట చనిపోయింది సార్, వారం కిందట చనిపోయింది సార్. 2 రోజులు బాగానే ఉన్నింది సార్. 3వ రోజు కొట్టేసింది సార్, అక్కడ కొట్టేసింది సార్. చెప్పుకోలేను సార్. నా భార్య బిడ్డలను చూసుకోవాలని సార్. ప్లీజ్ సార్, సేవ్ సార్. గవర్నమెంట్ వాళ్ళు అవుతుంది సార్, ఖచ్చితంగా అవుతుంది సార్. సార్ ఎక్కువ వినపడతాయి, మళ్ళీ పైకి వస్తారు సార్. ఈ ఫోన్ ఎక్కడదని అడిగించారు సార్. ఇంకా కొట్టేస్తారు సార్. సార్ సరే ఉంటాను సార్. ఈ స్టోర్ రూమ్లో వేసేసాను సార్. స్టోర్ రూమ్లో వేసేసాను సార్. స్టోర్ రూమ్లో వేసాను సార్. ఉంటాను సార్. సార్ ప్రతి ఒక్కరు షేర్ చేయండి సార్. ఫ్యామిలీ నన్ను చూడాలని సార్. ప్లీజ్ సార్, ఇది నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకెళ్ళండి సార్. మన ఇండియన్ ఎంబసీ వరస్ట్ ఎంబసీ సార్. తొందరగా వస్తే ఎంత